సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నెల్లూరులోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం యొక్క 3వ స్నాతకోత్సవం తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ తో సహా విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా కూడా సేవలందిస్తున్న విశిష్ట అతిథుల సమక్షంలో గుర్తించబడిన ఒక ముఖ్యమైన సందర్భం. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పిహెచ్డి పట్టాలు బంగారు పతకాలను ప్రదానం చేశారు. महात्मा गांधी विश्वविद्यालय वाइस चांसलर प्रोफेसर सी एच गोपाल रेड्डी घन स्वागत तो स्नातकोत्सव प्रारंभमें अतु विश्वविद्यालय या इट परणा मरी विशेषम विजयल अनर्गल परचय चशा वेड़क मरी प्रतिबिंब या स्फूर्तिदायक रोजुम वेदर्चा गवर्नर डाक्टर तमिलसई सौंदरराजन तन प्रसंग में स्वामी विवेकानंदा ऊटंकिस्तू पात्र मरी आध्यात्मिक वृद्धि विद्य यात्र पात्र नोक्कीपार సమ్మిలిత సమానమైన మరియు సంపూర్ణ విద్యపై దృష్టి సారించే జాతీయ విద్యా విధానం 2020 కి అనుగుణంగా ప్రతి వ్యక్తిలోని సామర్థ్యాన్ని ఆమె హైలైట్ చేశారు. డాక్టర్ సౌందరరాజన్ విశ్వవిద్యాలయం రాణించి గ్లోబల్ ఎక్సలెన్స్ సంస్థగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణ విద్యా రంగంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని ఒక ప్రధాన సంస్థగా నిలిపి ఔచిత్యం మరియు పోటీ కోసం ఆమె మాటలు ప్రతిధ్వనించాయి. డాక్టర్ సౌందరరాజన్ విద్యార్థులు తమ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేయాలని కష్టపడి పనిచేసే విలువని గుర్తించాలని అలాగే తమ అభిరుచుల్ని కొనసాగించాలని కోరారు. ఆమె ఉన్నత విద్య మరియు రోజువారీ అభ్యాసాలలో వలస రాజ్యాల ఆవశ్యకతని నొక్కి చెప్పింది మరియు స్వావలంబనకి ప్రతీక అయిన ఖాదీని ప్రోత్సహించడాన్ని ప్రోత్సహించింది. గవర్నర్ డాక్టర్ సౌందరరాజన్ ప్రధానమంత్రి యొక్క విజ్ఞతను ప్రేరేపిస్తూ లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు వారి ప్రయాణంలో నేర్చుకునేలా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు. నిజ సమయ పరిష్కారాలను కనుగొనడానికి చదవడం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. మరియు మెరుగైన అభ్యాసం మరియు భాగస్వామ్యం కోసం ఛాన్సలర్స్ కనెక్ట్ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ లో పాల్గొనవలసిందిగా విద్యార్థులని కోరారు. ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసిన ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం సాధికారత సాధనంగా విద్యకు ఉన్న పరివర్తన శక్తిని ఎత్తి చూపారు. అతను తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నాడు. విద్యను అభ్యసించడంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళని మరియు పేదరికం పేద భాగస్వామ్యం మరియు అట్టడుగున వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. విద్యార్థులు తమ కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని పిల్లలు చదువుకు దూరం అవ్వకుండా చూసుకోవాలని ప్రొఫెసర్ రామచంద్రం కోరారు. విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడం ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ఆర్థిక వృద్ధిలో అసమానతలను తగ్గించడంలో విద్య యొక్క పాత్రను ఆయన నొక్కి చెప్పారు. సైన్స్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రకృతి దృశ్యం గురించి చర్చించబడింది. అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ధైర్యం కలలు స్థితిస్థాపకత మరియు అనుకూలత సందేశంతో కాన్వకేషన్ వేడుకల రోజుగా పనిచేసింది. ప్రొఫెసర్ రామచంద్రం విద్యార్థులని మార్పును స్వీకరించాలని అవకాశాలను అన్వేషించాలని మరియు జ్ఞానం ద్వారా తమను తాము ఉన్నతీకరించుకోవాలని ప్రోత్సహించారు. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం యొక్క 3వ స్నాతకోత్సవం చెరగని ముద్ర వేసింది. విద్యార్థులు మరియు ఆసరైన వారు తమ ప్రయాణాలని కొత్త ఉద్దేశంతో మరియు విద్య మరియు సమాజ అభ్యున్నతి యొక్క ఆదర్శాల పట్ల నిబద్ధతతో ప్రారంభించేలా ప్రేరేపించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 17 మంది పిహెచ్డి పట్టాలు 40 మంది బంగారు పతకాలను అందజేశారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ అలూపల్లి రవి, పరీక్షల కంట్రోలర్ డాక్టర్ మిడియాల రమేష్, ఎమ్మెల్సీ శ్రీ నర్సిరెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్, ఎంజియు మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కట్ట ముత్యంరెడ్డి, ప్రొఫెసర్ ఎం యాదగిరి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ తుమ్మ కృష్ణారావు, రవి డాక్టర్ కె అంజిరెడ్డి, డాక్టర్ కె శ్రీదేవి, డాక్టర్ బి కృష్ణారెడ్డి, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి, సోమ రమేష్ ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్ అన్నపూర్ణ, ప్రొఫెసర్ ఆర్ రేఖ, కె అరుణ, ప్రియా, డీన్స్ డాక్టర్ బి సరిత, డాక్టర్ వై ప్రశాంతి, మద్దిలేటి ప్రేమ్ సాగర్, ఉపేందర్ రెడ్డి, గోలి అమరీందర్ రెడ్డి మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం శాసనసభ ఎన్నికల సందర్భంగా వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన సమీకృత చెక్పోస్ట్ ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కన్నన్, ఎస్పీ అపూర్వారావు తనిఖీ చేశారు. వీరితో పాటు ఆంధ్ర రాష్ట్ర పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి అధికారులు ఉన్నారు. ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మద్యము నగదు సరఫరా కాకుండా పటిష్ట నిఘా పెడుతూ తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు సిబ్బందికి సూచించారు. అనంతరం అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ఇతర అధికారులతో వాడపల్లి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫరెన్స్ హాల్ నందు పరస్పర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశం నందు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర అంతర్జిల్లా సరిహద్దు ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాల్లో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మద్యము నగదు సర్పర నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణకి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పరస్పర సమాచారం పంచుకోవడం ద్వారా కట్టడి చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు. దీనికోసం సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం, సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమాచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని, ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి నల్గొండ జిల్లాలో వాడపల్లి సమీకృత చెక్పోస్ట్, నాగార్జున సాగర్ సమీకృత చెక్పోస్ట్, సాగర్ టెయిల్ పాండ్ చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లు, నగదు మద్యం పంపిణీపై పటిష్ట నిఘా ఉంచినట్లు, సరిహద్దు జిల్లా అధికారులు కూడా చెక్పోస్టుల నగదు మద్యం సరఫరా కాకుండా నిఘా ఉంచాలని, సమాచారం అందితే వెంటనే తెలియజేయాలని అన్నారు. ఇప్పటికే దాచపల్లి మండలం పొందుగుల సాగర్ సత్రశాల వద్ద చెక్పోస్టులు పనిచేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ తెలిపారు. పరస్పర సహకారంతో సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ వి వెంకటగిరి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, రవాణా శాఖ అధికారి సురేష్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి సమక్షంలో తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, మాజీ ఎంపీటీసీ నాగులవంచ లక్ష్మణరావు బీఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. పార్టీలో చేరిన తండు సైదులు గౌడ్ తిప్పర్తి సర్పంచ్గా జెడ్పీటీసీగా విధులు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు తండు నరసింహగౌడ్, సర్వారం మాజీ ఎంపీటీసీ నాగులవంచ లక్ష్మణరావు, పైడిమర్రి మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, దర్విష్పురం మాజీ చైర్మన్ పాలకురి గణేష్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పాల్వాయి సాగర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరం చల్లారెడ్డి, తిప్పర్తి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నకరబైన శ్రీను, బుద్ధారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్ప మురళీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లికంటి గంగయ్య, యాపలగూడెం ఉప సర్పంచ్ నక్క సైదులు, దున్న లతీఫ్ ఎంఆర్పీఎస్, తిప్పర్తి అధ్యక్షుడు బుజ్జ ఎల్లయ్య, కారింగుల నరేష్ గౌడ్, పల్లె శేఖర్, బొంత యాదయ్య, బొంత అంజయ్య, తుమ్మల సైదులు, దేవిరపల్లి మహేష్ రెడ్డి, చింతకుంట్ల చంద్రం, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, జక్కలి మల్లేష్ యాదవ్, కొండేటి అంజీ, పాలడుగు లింగస్వామి, మందడి మధుసూదన్ రెడ్డి, ఇల్లందుల శివశంకర్, చెదిరిపల్లి ప్రకాష్, అలకుంట్ల రమేష్ తదితరులు ఈరోజు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, చాడ కిషన్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పాలించిన కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల మాయమాటల్ని ప్రజలు నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్జీ అన్నారు. బుధవారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సాగర్ రోడ్లో నల్గొండ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుకర్జీ మాట్లాడుతూ పేదల పక్షపాతిగా కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తున్న బీజేపీకి ఓటు వేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నా కానీ దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడిన ఘనత బీజేపీదేనని అన్నారు. వ్యాక్సిన్తో పాటు పేదలందరికీ ఉచిత రేషన్ అందించి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన బీజేపీని తెలంగాణలో కూడా ఆదరించాలన్నారు. సుకన్య సమృద్ధి యోజనతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామాల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిందన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మాధవాని శ్రీనివాస్ గౌడ్ని గెలిపించాలని కోరారు. బీజేపీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాధవాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచెల భూపాలరెడ్డి స్థానికులు కాదని, వేరే నియోజకవర్గం నుంచి వచ్చి నల్గొండని దోచుకునేందుకు ఆరాటపడుతున్నారన్నారు. నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేడు కంచెల భూపాలరెడ్డి అభివృద్ధి పేరుతో వేల కోట్లని దోచుకున్నారని, అలాంటి వారికి నల్గొండలో ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. వీరి పాలనలో గ్రామాల్లో మున్సిపాలిటీ పరిధిలో రోడ్లని సైతం నిర్మించలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. హైదరాబాద్ రోడ్డు ఒక్కటి వేసి నల్గొండను అభివృద్ధి చేశామని చెప్పుకోవడం బీఆర్ఎస్ పార్టీ తీరు ఆశాస్పదంగా ఉందన్నారు. స్థానికుడుగా, బీసీ వ్యక్తిగా ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
कार्यक्रम में बीजेपी जातीय कार्यवर्ग सभ्यु गोली मसूदन रेड्डी राष्ट्र कार्यवर्ग सभ्यु वीरेली चंद्रशेखर पोतपाक सांबय्य जिला उपाध्यक्ष यादगिरी असेंबली कन्वीनर दायम भूपाल रेड्डी पट्टण अध्यक्ष कंकनाल नागिरेड्डी काउंसलर्लु दासरी साई वार्ड शक्ति केंद्र इंचार्ज गोपगानी महेश कन्नबैन शंकर चेर्मिराल भास्कर कुनुकुंट्ल यादगिरी चिन्नाल भास्कर बोडावांशी बत्तुल श्रीशैलम जोगु अंजय्य पेरिके मुनिकुमार आवुल मधु चर्लपल्ली गणेश एरिकोंड हरी गाली श्रीनिवास अक्कनपल्ली बलराम नराल शंकर सैदुलु दिनेश यादगिरी नरानिश्याम लोहितु बीजेपी नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु ఈరోజు నల్గొండ పట్టణంలోని 9వ వార్డు భాగ్యనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా బీజేపీ పట్ల ప్రజల ప్రతి ఒక్కరు కూడా చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ను చూశారు, బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఒకసారి బీజేపీకి అవకాశం అని మేము అడుగుతూ ఉన్నాం. దానికి తప్పకుండా చెప్తున్నారు, బీఆర్ఎస్ గట్టి పరిస్థితులు వేసేది లేదు. కనీసం ఈ ప్రభుత్వం జీతాలు కూడా ఒకటో తారీఖు ఏలేని పరిస్థితి ఉంది. భూమిని అమ్మితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని ప్రతి ఒక్కరు వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి అయితే అసలు ఇక ఏముంది, మాకు అన్నీ తెలుసు. వెంకరెడ్డి గురించి ఆయన 20 ఏళ్ళ నుండి ఏం చేయలేదు, ఆయన గురించి మాకు అన్నీ తెలుసు అని వాళ్ళే చెప్తారు. అందుకనే మేము స్థానికులం, కొత్త నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి మాకు బీజేపీకి అవకాశం ఇస్తూ అంటారు. నేను కూడా వారికి ఒకటే చెప్తున్నాం, స్థానికులము ఈ నియోజకవర్గం పట్ల అవగాహన ఉంది కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. నాలాంటి వాడికి కూడా ఒక అవకాశం ఇస్తే తప్పకుండా గతం ఉన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు భిన్నంగా మన నల్గొండ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ రాష్ట్రాన్ని అదగత పాలు చేసి అప్పుల ఊబిలోకి నొప్పి నెట్టి మరి ఈరోజు తెలంగాణను సర్వనాశనం చేయడం జరిగింది. ఆర్థికంగా మోయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బారాసాను కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మోసే పరిస్థితుల్లో లేరు, వదిలించుకునే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎన్ని గెలిచినా మళ్ళీ అమ్ముడు పోయేది బీఆర్ఎస్కే, కనుక బీఆర్ఎస్కు కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్, మరి యువకుడు ఉత్సాహవంతుడు నల్గొండ బీజేపీ అభ్యర్థి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రజలు ఎక్కడికి పోయినప్పటికీ మరి బీసీ ముఖ్యమంత్రి అనేటటువంటి నినాదం కూడా మరి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ నిన్న మోడీ గారు కూడా చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు. మరి తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి బీసీ కాబోతున్నాడు అనేటటువంటి విషయంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి బీసీలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఆ దిశలో మరి నల్గొండ బీజేపీ అభ్యర్థి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరి నల్గొండ వెనుకబడిన వర్గాలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారీ మెజార్టీతో గెలిపించి మరి రాష్ట్రంలో తెలంగాణ బీసీ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి అందరిని కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు పట్టణంలోని 9వ వార్డులో వివిధ కాలనీలలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గారంట మేము ప్రచారంలో పాల్గొన్నాం. ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నది. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చడం, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి కమలపువ్వు గుర్తు మీద ఓటేస్తామని ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా యువత అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో నవంబర్ 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నల్గొండ గడ్డ మీద కాషాయ జెండా మొట్టమొదటిసారిగా ఎగరేస్తుందని కూడా మీ సందర్భం తెలియజేస్తున్నాను. నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ పోరాట పటిమ కలిగిన నాయకుడు నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ రోడ్డులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఎం నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు ఒక వ్యాపార రంగంగా మారాయని, పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలనే స్వభావంతో కొన్ని రాజకీయ పార్టీలు డబ్బు బలంతో ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. నిరుద్యోగులకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వేసిన నోటిఫికేషన్ కూడా లీకేజీలు ఇచ్చి రద్దు చేశారు. నిరుద్యోగ సమస్యని పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. పేదలకు ఇండ్ల స్థలాల సమస్యని పరిష్కరించలేకపోయారని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న పేదలపై దహనకాండ కొనసాగించారని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గృహలక్ష్మి పథకాలు పేదలకు కలలాగానే మారిందని అన్నారు. ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో రైతులు, కార్మికులు, మహిళలు, మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎర్రజెండా ముద్దుబిడ్డ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సుత్తెకొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రశ్నించే కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాలి ఎమ్మెల్సీ అలగుబెల్లి నర్సిరెడ్డి సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందే విధంగా జరగాలంటే శాసనసభలో కమ్యూనిస్టులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు అందుకోసమే నల్గొండలో సీపీఎం అభ్యర్థి గెలుపు కోసం ప్రజలందరూ ఆలోచించాలని కోరారు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం అధ్యక్షతన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పాలడుగు ప్రభావతి పట్టణ కార్యదర్శి ఎండి సలీం జిల్లా కమిటీ సభ్యులు దండపల్లి సత్తయ్య నన్నూరు వెంకటరమణారెడ్డి పుచ్చకాయల నర్సిరెడ్డి తుమ్మల పద్మ కొండ అనురాధ మండల కార్యదర్శులు నలపరాజు సైదులు మన్నెం భిక్షం కందుల సైదులు పుల్లెంల శ్రీకర్ కానుగు లింగస్వామి ఎర్ర కన్నయ్య కుమ్మం కృష్ణారెడ్డి కొండ వెంకన్న దండపల్లి సరోజ గుండాల నరేష్ ఎస్కే మాబూబాలి భూపాల్ అంజయ్య మైల యాదయ్య పాకలింగయ్య అరుణ మధుసూదన్ రెడ్డి కాసర్ల గౌతమ్ రెడ్డి ఇస్తారి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు బీఎస్పీ నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా కోమటిరెడ్డి సాయితేజ రెడ్డిని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు బీఎస్పీ మహిళా రాష్ట్ర కన్వీనర్ నిర్మల వెల్లడించారు నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నిర్మల మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గ జిల్లా కమిటీ అభిప్రాయాల మేరకి రాష్ట్ర కమిటీ నల్గొండ డీఎస్పీ అభ్యర్థిగా కోమటిరెడ్డి సాయితేజ రెడ్డిని నియమించినట్లు వెల్లడించారు నల్గొండ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ యువత మహిళలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు సాయితేజ రెడ్డిని ఆశీర్వదించి ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు బీఎస్పీ నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి వృత్తిరీత్యా తాను డాక్టర్ అయినప్పటికీ రాజకీయాల్లోకి రాణిస్తున్నట్లు వెల్లడించారు నల్గొండ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఈ నెల 10న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి బీఎస్పీ నామినేషన్ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు ఇరిగి సునీల్ చింత శివరామకృష్ణ ఒంటిపక్క యాదయ్య శ్రీనివాస్ పంబాల అనిల్ మారయ్య పెరిక అభిలాష్ లింగస్వామి నరేందర్ బొజ్జ నరసింహ పోకల ఎలిజబెత్ కవిత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన బీఎస్పీ అభ్యర్థి నియమించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గం కమిటీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి గారిని డాక్టర్ పీడియాట్రిషియన్ గారిని మనము ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి ఈ యొక్క అసెంబ్లీ తరఫున బీఎస్పీ పార్టీ తరఫున మేము నియమించడం జరుగుతుంది కాబట్టి నల్గొండ నియోజకవర్గం సంబంధ కులాల వర్గాలందరూ కూడా మన యొక్క సాయితేజ రెడ్డి గారిని తప్పకుండా అత్యధిక మెజారిటీతోటి మనం గెలిపించుకోవాలి ఎందుకనంటే పేదల కోసమే పెట్టినటువంటి బహుజన సమాజ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఐపీఎస్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో వచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన డాక్టర్ సాయితేజ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఈరోజు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రానికి నల్గొండ యొక్క నియోజకవర్గ ప్రజల కోసము తన సేవను అందించడానికి అతి చిన్న వయసులో ఎంతో సాహసం చేసి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎన్ని కష్టాలు వస్తున్నప్పటికీ కూడా అన్ని కూడా అధిగమిస్తూ నేను సైతం ఈ యొక్క నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి బహుజనుల యొక్క బ్రతుకులు మార్చాలి ఈ యొక్క నల్గొండ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలు అందరినీ కూడా విద్యావంతులుగా విద్యార్థుల కోసము అదేవిధంగా మహిళల కోసము అదేవిధంగా నిరుద్యోగులుగా ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ భవిష్యత్తుకు కూడా నేను నా వంతుగా నేను మార్చాలి అనేసి ఈరోజు తను ఎంతో సాహసం చేసి ఈరోజు ప్రజల కోసం ప్రజలకే అంకితం చేస్తూ ఈరోజు ప్రజల మధ్యకు రాబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అందరూ కూడా అన్నల్లారా ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క బిడ్డని దీవించండి మీ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా మన కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి గారికి అందించాలని కోరుకుంటూ మనం ఈ యొక్క నల్గొండ అసెంబ్లీలో అత్యధిక మెజారిటీతోటి మన కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ పేరు పేరున అందరికీ కూడా జై భీములు తెలుపుకుంటున్నాం జై భీం జై డాక్టర్ కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి నేను ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారితో ఒక
గంట పాటు చర్చించడం జరిగింది. సారొక మెయిన్ ఉద్దేశం యువతని పాలిటిక్స్ లోకి తీసుకురావడం. సో అది ప్రభుత్వం ఏర్పడక ముందుకే సార్ ఇంప్లిమెంట్ చేసిందనికి ఉదాహరణ నాకు సీట్ ఇవ్వడం. సింపుల్ గా సార్ ఒకటే చెప్పాడు, మీ నీకున్న ఆవేశం నీకున్న ఉత్తేజము ఈ నల్గొండ పట్టణానికి అవసరం. నేను నల్గొండ వాసికుని, ఐఎమ్ లైక్ నేటివ్ ని, నల్గొండ ఒక వ్యక్తిని. సో ఈసారి నేను బహుజనవాదం అంటే ఓన్లీ కులం మతం జాతి కాదు, కిందికెళ్ళి కింది స్థాయికి వెళ్ళి కష్టపడి పైకొద్దాం అనే ప్రతి ఒక్కడు బహుజనుడే, అందులో ప్రతి బహుజనే నేను ఒకని. సో ఒక అభ్యర్థి గారేమో నేనే మొత్తం మురీలు తెచ్చినా అంటాడు, లే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటాడు. ఇంకో అభ్యర్థి గారేమో ఈ పొడుగు రోడ్లన్నీ నేనే చేసిన అంటారు. అంటే ఇల్లు ఓన్లీ రోడ్లకు మూర్లకేనా? యువతకి ఏది అసలు? యువతకి మీరు ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఏమి ఇచ్చినారు అసలు? ఒక యువత ఇప్పటికీ నా ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు పాపం ఇంకా బీటెక్ చేసి రోడ్ల మీద ఉన్నారు, ఆటోలు నడుపుకుంటున్నారు. మీరు ఓన్లీ ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాలు అంతే. ఆయన ఆరు గ్యారంటీలు అంటాడు, ఈయన ఎనిమిది అంటాడు. ఏది ఉన్నా ఉచితాలు ఉచితాలు ఇచ్చి సోమరిపోతులు చేద్దామనే ఉద్దేశం ఉంది తప్ప గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా, ఇది ఏ ప్రభుత్వం అయినా, ఇది ఏ కానీ బి కానీ, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, ఎవరు వచ్చినా వాళ్ళు వాళ్ళ స్వల్పం వాళ్ళ సెల్ఫిష్ కోసం చూసుకుంటారు తప్ప ఈ ఎంప్లాయ్మెంట్కి యూత్ ఇద్దాం, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం కానీ లేకపోతే ఒక జాబ్స్ క్రియేట్ చేద్దామని. ఈవెన్ గవర్నమెంట్కి ఎగ్జామ్ కూడా పెట్టడం రాలే. సరే జాబులు వేయడం పక్కన పెట్టండి, ఒక ఎగ్జామ్ని కూడా నిర్వహించలేకపోయారు. కడుపు రగిలి మండి వచ్చినాయి నల్గొండకి. ఎవ్వరు ఏది చేస్తా అన్నా కూడా అది జస్ట్ వాళ్ళ కోసమే. గెలిచినాకు ఎవరు ఉండరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఈ నల్గొండ పట్టణంలో లేరు. ఈ నల్గొండ నేను పుట్టినప్పటి నుంచి కూడా ఒక రోడ్డుగా ఒక్క రోడ్డు తప్ప పెరిగింది ఏముందో నాకు తెలియదు. ఇంకా మురళి రోడ్ల కోసమేనా మనం ఎన్నుకునేది? వద్దా, ఉపాధి అవకాశాలు వద్దా యువతకి? ఇంతవరకు మెయిన్ ఇప్పుడున్న 2003లో పుట్టిన వ్యక్తి కూడా ఇవాళ ఓటేసి హక్కుంది. ఏదండి యువతకి ఏది ఛాన్స్? నాకు ఛాన్స్ ఇచ్చింది బీఎస్పీ పార్టీ యువతకి. నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాకు ఒక గంట మాట్లాడి నాకు ఒక గంట టైం ఇచ్చిండు. ఇంత బిజీలో కూడా యు ఆర్ ది రైట్ క్యాండిడేట్ అని నల్గొండకు పంపించిండు. నేను నల్గొండనే ఉండబోతున్నా, నేను నల్గొండనే ఈసారి గట్టిగా ఢీ కొట్టబోతున్నా. ఇది మీ ఏం కన్ఫ్యూజన్ కోసమో దేనికోసమో రాలే. ఒక డాక్టర్ నేను, ఏం నార్మల్ కాదు, సింపుల్ లాజిక్ అండి. ఒక ఆర్టీసీ డ్రైవర్ అన్నకి, 40 మందిని బస్సు నడిపే డ్రైవర్ అన్నకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలంటున్నారు. 2 లక్షల నియోజకవర్గంలో 2 లక్షలు ఉండే జనాల మధ్య వాళ్ళని పరిపాలించే నాయకునికి చదువు లేకపోవడం ఎట్లండి? నేను క్వాలిఫైడ్, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు ఏం చెప్పిండో ఆయన అడుగు జాడల్లోనే మేము నడుస్తున్నాం. సింపుల్, మా మేనిఫెస్టోలో మేము ఉచితాలు ఇస్తాం అనట్లేం. వీఆర్ గోయింగ్ టు డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం. అబ్దుల్ కలాం పేరు మీద కూడా పెట్టినాడు. ఈవెన్ ఒక ఏమంటారు, సెంటర్స్ పెట్టినారు, స్పార్క్ సెంటర్స్ పెడుతున్నారు ప్రతి మండలానికి ఒక లైబ్రరీ. ఇట్లాంటి థాట్స్ అండి. ఈ నేను గాయనకు గెలిస్తే మహిళకు 2500 ఇస్తా, గాలకు 3000, ఏం చేసుకుంటారండి? తెలియదా మనందరికి ఏం చేసుకుంటారు? తీసుకొని మళ్ళీ గదే గవర్నమెంట్ వైన్ షాప్లకు పోతున్నాయి. ఓపెన్ అయ్యి చెప్తున్నా, నేను కుల్లా రాజకీయాలు ఫేస్ టు ఫేస్ చేయనికి లోపల ఒకటి బయట ఒకటి లేదు. ఇప్పుడున్న రాజకీయాలు అంత వేస్ట్, అది డిఫరెంట్ పాలిటిక్స్, అంత బూతులు మాట్లాడుకోవడం ఇవన్నీ కాదు. సంస్కారం ఏది అసలు? బీయింగ్ ఏ పొలిటీషియన్, బీయింగ్ అన్ ఎమ్మెల్యే అన్నప్పుడు నువ్వు నీలో ఉన్న సంస్కారం ఏది? ఈసారి దానికే పోటీ నీకు వచ్చిన గట్టి ప్రచారం చేస్తా. బేసికలీ మాకు టైం తక్కువ ఉంది కానీ అందరినీ కలుపుకుంటాం. బహుజనవాదం అంటే మళ్ళీ చెప్తున్నా, కులం మతం జాతి కాదు, కిందికెళ్ళి కష్టపడి పైకి ఎదుగుదాం అనుకునే ప్రతి ఒక్కడు బహుజనుడే. జై బిఎస్పి, జై బిఎస్పి, జై భారత్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని ఏళ్ళుగా మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు, మరి బహుజన రాజ్యం ఎప్పుడు వస్తుంది, మా బ్రతుకులు ఎప్పుడు మారుతాయని ఎదురు చూస్తున్న క్రమంలో మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మంచి డైనమిక్ లీడర్ని మరి ఎన్నిక చేయడం జరిగింది. ఆయనే కోమటిరెడ్డి సాయి తేజరెడ్డి గారు. నిజంగా ఈ యొక్క యువకుని మనము ఈ యొక్క ప్రజల మధ్య నిలబెడితే ఆ యువకునికి మొత్తం కూడా తెలుసు. యువకులు ఈరోజు చదువుకొని ఏం చేస్తున్నారు, మన ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సో అలాంటి యువకులు మొత్తాన్ని కూడా మరి సరైన క్రమంలో చేయాలంటే ఖచ్చితంగా కూడా ఈ నల్గొండ పట్టణానికి బహుజన సమాజ్ పార్టీ నుంచి ఖచ్చితంగా కూడా ఈ సాయి తేజరెడ్డి గెలిపించి మనకు అసెంబ్లీకి పంపిస్తే మన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా నల్గొండ పట్టణ ప్రజలారా, నల్గొండ అసెంబ్లీలో ఉంటే ప్రజలారా, దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఓటును బహుజన సమాజ్ పార్టీకి ఏను గుర్తుకేయండి. ఖచ్చితంగా మీ బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కటే చెప్పారు, ఏదైతే మరి మాలావతి పునరు
గుడిసెలో ఉన్న మాలావతి పొన్నను అమెరికాకు పంపించిండు. అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి బీద బలు బలహీన అందరినీ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా ఉన్నత శిఖరాల వైపు ఖచ్చితంగా నడిపిస్తానని చెప్పాడు. కాబట్టి మీకు అమూల్యమైన ఓటును ఇన్ని రోజులు మనకు ఓరి చేసినాం అంటే కాంగ్రెస్ కేసినాం, టీఆర్ఎస్ కేసినాం, బీజేపీ కేసినాం, కానీ వాళ్ళు ఎప్పుడు మనకు ఉచితాలతోటి ఇంటర్నెట్ పండబెడుతున్నారు. మనకు ఉచితాలు వద్దు, మనకు ఎట్టి పరిస్థితులు, మన పిల్లలకు ఉపాధి కావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ఈరోజు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అలాగే తెలంగాణ ప్రభుత్వంలో పెడుతున్నటువంటి ఈ ఉచిత పథకాలకు శరమగీతం పాడడానికి ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒక గొప్ప లీడర్ని ఈ నల్గొండ నియోజకవర్గంలో పిలిపించుకోబోతున్నాం. అలాగే ఈ బహుజన సమాజ్ పార్టీ అనేది కొందరిది కాదు, అందరిది అనేది సారు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సారు రుజువు చేసిండు. ఇది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆర్ఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సారు ఏదైతే అతనికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ యంగ్ డైనమిక్ లీడర్ని ఎట్లయితే ఎన్నుకుండు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి ప్రజలకు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఉన్నప్పుడు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎటువంటి పథకాలకు గురి కాకుండా ఈ బహుజన సమాజ్ పార్టీని గెలిపించి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంని గద్దె దింపడమే లక్ష్యంగా నిరుద్యోగులు చేపట్టిన బస్సు యాత్రని మంగళవారం నల్గొండలోని ఎన్జీ కాలేజీ సమీపంలో ఎంపీ కోమటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల్ని మోసం చేసిందని అన్నారు. దీంతో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని అప్లికేషన్ల ద్వారా నిరుద్యోగుల నుంచి 222 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సితో పాటు అన్ని ఖాళీలని భర్తీ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ 33 జిల్లాల్లో ఈ నిరుద్యోగ యాత్ర కొనసాగుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులంతా ఈ యాత్రలో భాగస్వాములు కావాలని కోరారు. నల్గొండ నుంచి ప్రారంభమైన ఈ నిరుద్యోగ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిరుద్యోగులు మద్దతుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్ఐఓ ఎస్కే చాంద్ పాషా, నిరుద్యోగ యువకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలని కలిసి నల్గొండ నియోజకవర్గంలో మైనార్టీలు సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఏఎఫ్బి అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ కోరారు. సబ్బండ వర్గాల బిడ్డగా నల్గొండ నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని నల్గొండ పట్టణంలోని జమీయత్ ఏ ఉతేమాయే హిందూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్గొండ ఖతీజ్ హజ్రత్ మౌలానా సయ్యద్ ఇయాసానుద్దీన్ కాస్మీ మరియు ముఫ్తీ సయ్యద్ సిద్దిక్ హమ్మద్తో మర్యాద పూర్వకంగా కలిసి మీ సహాయ సహకారాలు, దీవెనలు అందించాలని పాదాభివందనం చేశారు. సానుకూలంగా స్పందించి మా మద్దతు ఉంటుందని తెలియజేశారు. శాసనసభ్యులు కంచర భూపాలరెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు మైనార్టీ నాయకులు రిజ్వాన్, ఇయాజుద్దీన్ వెల్లడించారు. నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్గొండ శాసనసభ్యులు కంచర భూపాలరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండని దత్తత తీసుకుని నందనవనంగా 1300 కోట్లతో తీర్చిదిద్దారన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కోసం జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ను ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవాలనుకుంటే ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు కోసం ఎంతో చేసినప్పటికీ తగిన గౌరవం అక్కడ తమకు దొరకలేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సలీం, గౌస్, సమీర్, నవనీత్, అన్వర్ ఆలీ, ఇంతియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లా ఉండి 1999 నుంచి మొన్నటి దాకా కాంగ్రెస్లా కృషిగా గట్టిగా అన్నీ మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాల పనిచేసి నమ్మకంగా ఉంటే ఆయన మనకి మోసం చేస్తూ ఆయన మనకి ఏ విధానంగా మైనారిటీ అని పదానికి ఒక విలువ లేకుండా ఓన్లీ ఆయన ఎప్పుడు ఆయన ఏదైనా కలవాలంటే ఆయనకి 4-5 నుంచి కమ్యూనికేషన్ నుంచి కలిపి ఆయనతోటి కలవాల్సి వస్తుంది.
ఇయాల మనం చూస్తే నల్గొండ అభివృద్ధి గురించి చూస్తే ఇయాల మన నల్గొండ ఒక పెళ్లి కూతురు లాగా మెరుస్తుంది. ఎవరైనా మా దోస్తులు కానీ ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ మా చుట్టాల కానీ ఎక్కడైనా నుంచి వస్తే ఇయాల ఎంత డెవలప్ అయినది అనే మా చుట్టాలే మన ఫ్రెండ్సే మన వేరే డిస్టిక్ వాళ్ళు వస్తే కూడా ఇయాల నల్గొండ అభివృద్ధి కనిపిస్తుంది. ముందర నుంచి వస్తే నల్గొండ వెల్కమ్ టు నల్గొండ అని పెద్దగా ఒక స్వాగతం పలుకుతుంది. అది అంత అభివృద్ధి కంచల్లా భోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కేసీఆర్ గారు దత్తకి తీసుకున్నారు నల్గొండకి, దానివల్ల అభివృద్ధి అయింది. ఇవాళ ఐటీ హబ్ కట్టినరు, చనా నిరుద్యోగ ఉద్యోగులకి ఇవాళ ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఎస్ఎల్బిసిలా కడుతున్నారు. మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్పెషల్లీగా ప్రెగ్నెన్సీ మెటర్నిటీ వాళ్ళకి చనా ఏది డెవలప్మెంట్ అవుతుంది. ఏ అంతకుముందు ఏదైనా ఆపరేషన్ కానీ అవ్వాలంటే ఇక్కడ నుంచి స్టేట్ హైదరాబాద్కి పోయేది అవసరం ఉండేది. ఇలా నల్గొండలోనే జరుగుతుంది. అది అంతా మన కంచల్లా భోపాల్ రెడ్డి గారికే లభ్యం అయింది. అది ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అని మేము ఇవాళ టీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం. అట్లనే చూస్తే మనము కోమటిరెడ్డి వెంకటరెడ్డి జస్ట్ ఏదన్నా మనకు ఎక్కడన్నా పోవాలంటే ఆయనకి కలవాలంటే ఏదన్నా సమస్య చెప్పుకోవాలంటే కూడా దాంట్లో వర్గాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు వర్గాలు, నాలుగు వర్గాలు, దాంట్లో వర్గాల రాజకీయం నడుస్తుంది. దాంట్లో మన గుమ్మడి మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కొత్తగా కౌన్సిలర్లకి తీసుకున్నాడు. జస్ట్ ఆయన లీడర్ల దగ్గర సమస్య అయిపోతుంది అనుకుంటుడు, కానీ జనాల దగ్గర పోతలేడు. ఇలా జనాలు ఏమో కంచల్లా భోపాల్ రెడ్డి తరఫున ఉన్నారు. డిస్టిక్ నాయకుడిగా పనిచేసిన మొత్తం మండలానికి తిరిగేది మొత్తం డిస్టిక్ నాయకులాగా యూత్ కాంగ్రెస్లో పనిచేసిన మైనారిటీ వర్గంలో అందరూ మీడియా మిత్రులకి స్వాగతం. ఈరోజు విలువంగానే వచ్చినందుకు ధన్యవాదాలు. గత 25 సంవత్సరాల నుంచి నేను యూత్ కాంగ్రెస్లో యాజ్ అ డిస్టిక్ లీడర్గా పనిచేసినాను, డిస్టిక్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను. ఆ రోజు నుంచి మా నాయన దగ్గర నుంచి, మా నాయన కూడా మా ఫాదర్ కూడా కాంగ్రెస్లోనే పనిచేసినారు. మా ఊరు కనగలు, అయితే మేము ఉండేది నల్గొండ. ప్రస్తుతం 15 సంవత్సరాల నుంచి నేను గల్ఫ్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది, రెస్పాన్స్ లేదు. కోమటిరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు. ఆయనకు పని ఉన్నప్పుడు అయితే మేము కాల్ చేస్తే కట్ చేసి కాల్ బ్యాక్ చేస్తాడు, అదే మాకు పని ఉంటే కాల్ ఉండదు. మరి ఎందుకు పనిచేయాలి కాంగ్రెస్ కోసం, మీకోసం ఎందుకు పనిచేయాలి? మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే బాడీ అక్కడి నుంచి ఫార్మాలిటీ ఏమైతే ఉన్నాయో అది చేసి పంపించేయండి, మేము వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటా అంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు? మా నల్గొండకు ఎంపీ చేసినాం. ఎంపీ చేసిన తర్వాత కనబడ్డాడు, ఆయన పోయిండు, ఆయనే ఉన్నాడు. అందుకే మన ఎమ్మెల్యే కంచల్ల భూపాల్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ మేము ఫుల్ సపోర్ట్గా మైనారిటీ మొత్తం తీర్మానం చేసుకున్నాము. ఎంపీ మన ఎంపీ కోమటిరెడ్డి గారిని భువనగిరికి పంపించాలని చూస్తున్నాం మేము. ఆయన అక్కడనే మంచిగా ఉన్నాడు, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ కంచల్ల భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఒకవేళ కంచల్ల భూపాల్ రెడ్డి గారు రాకుంటే మళ్ళా ఇంకో 20 సంవత్సరాలు వెనకపోతుంది. నలమిత్రులకు ఈ పేపర్ ఇస్తాను, మీరు చూడండి. ఒక్క రోజుల వాళ్ళ వైఫ్ చిన్న పాప ఉన్నది, వాళ్ళని ఖతర్ తెప్పించి పాస్పోర్ట్ ఇప్పించినారు. ఒక్క రోజుల పాస్పోర్ట్ ఇప్పించినారు. అంత్యక్రియలు అక్కడనే చేసినాం, ఖతర్రా బాడి ఇక్కడ తీసుకురాకలేకపోయినాం. అందుకనే కంచర్ల భూపాల్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. నల్గొండలో ఎంతమంది ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ఉన్నారో అంతమంది ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ ప్రతి ఇంటికి పోయి గడప గడప పోయి మేము ప్రచారం చేస్తాం. భారీ మెజారిటీతో కంచర్ల భూపాల్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. పనిచేస్తున్నాను. మా ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఎప్పుడు కలిసి చేస్తారు, ఇప్పుడు వరకు కలిసి చేస్తున్నారు. మేము కంచర్ల భూపాల్ రెడ్డి గారికి ఆయన అభివృద్ధి చూసి మేము అతనికి వ్యక్తిగతంగా మరియు మా వాడగట్టు ప్రజలందరితో కలిసి భూపాల్ రెడ్డి గెలిపించుకుంటామని మీ ముందు మాటిస్తున్నాము. ఇంకొక విషయం, రేపు మధ్యాహ్నం 7వ వార్డు నుంచి మరియు 25వ వార్డు నుంచి
భారీ ర్యాలీ జరగబోతుంది. కావున మా వాడగట్టు ప్రజలందరూ ఆ ర్యాలీలో సహకరిస్తారని ఆశిస్తున్నాం. నల్గొండ అభివృద్ధిని చూసి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కన్సల్ల కృష్ణారెడ్డి అన్నారు. నేడు నల్గొండ పట్టణంలోని 43, 45, 46 వార్డుల నుండి 300 మంది మాడుగులపల్లి మండల కేంద్రంలో నుండి 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కన్సల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ వందలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడం చూస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. కేవలం ఎన్నిక సమయంలో డబ్బులతో వచ్చి మాయ చేసి గత 4 సార్లుగా గెలిచారని, ఆయన మోసపు చేష్టలు నల్గొండ ప్రజలు గ్రహించి మళ్లీ తగిన శాస్త్ర చేస్తారని, రాజకీయ చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు న్యాయం వైపు అభివృద్ధి వైపు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మాడుగులపల్లి మాజీ ఎంపీటీసీ కందిమల్ల నరేందర్రెడ్డి, వెన్న శ్రవణ్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పుల్లెంల ఏడుకొండలు, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు దర్శనం రాంబాబు, అప్పులమాధు, దర్శనం సైదులు, జూకూరి సాల్మన్ శంకర్, అలుగుబెల్లి మాధవరెడ్డి, నేలపట్ల లక్ష్మయ్య పార్టీలో చేరిన వాళ్ళు, మాడుగులపల్లి నుండి కందిమల్ల నాగలక్ష్మీరెడ్డి, దర్శనం రామూర్తి, బొల్లపల్లి ప్రసాద్, కోడూరు చంద్రయ్య, మాజీ వార్డు మెంబర్ దర్శనం వెంకటయ్యతో పాటు 50 కుటుంబాలు 43, 45 వార్డులలోని ఆనంద్ నగర్ నుండి కమల్ నాయుడు, నరేష్ కుమార్, జి విశాల్, టి ప్రమోద్, నరసింహ, పద్మ, మధు, నవ్య, దివ్య, సత్యయ్య, యాదగిరితో పాటు 150 మంది పార్టీలో చేరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.